దేవుని నామానికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఉదయకాలమే దేవుని యొక్క వాక్యముతో నిన్ను నిదురలేపాలన్నదే ఆయన కోరిక. ఈరోజు యొక్క దేవుని వాక్యం మొదటి యోహాను పత్రిక పాఠములో 4వ అధ్యాయము 4వ వచనం. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. మీలో ఒకడు ఉన్నాడంటున్నాడు దేవుడు. ఉదయకాలమే నీకు ఈ ప్రశ్న. నీలో ఒకడు అంటున్నాడు. మన హృదయాలలో ఇద్దరు ఉంటారు, ఒకటి దేవుడు, రెండోది అపవిత్రాత్మ. ఎవరిని కలిగి ఉన్నాను? మీలో ఉన్నవాడు అన్నాడన్నట. అంటే దేవుడు మనలో ఉండటానికే మన దేహాన్ని అలా సిద్ధపరిచాడు తండ్రి. దేహము దేవుని ఆలయముగా ఉండటానికే సిద్ధపరిచాడు తండ్రి. కనుక ఈ ఆలయంలో దేవుడు ఉంటే చుట్టుపక్కల చాలా 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 శక్తులు నిన్ను చుట్టుముడుతుంటాయి, కానీ నీలోకి వెళ్ళలేవు. అందుకంటున్నాడమ్మా, నీలో ఉన్నవాడు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు. మనం అందరము ఆయనకి చిన్నపిల్లలాగే కనబడతాం, కానీ ఆయన ఆత్మను పొందుకుని. ఈ సమయంలో నాకు ఒక విషయం గుర్తుకొస్తుంది. నాకు హాస్పిటల్లో పనిచేసే ఒక మేనేజర్ గారు నా తొలిదినాల్లో పరిచయమయ్యారు. ఆ మేనేజర్ గారు చాలా ప్రార్థనాపరు, కానీ ఆయన సాయంకాలానికి తులమో పణమో తీసు సంపాదించుకుని ఇంటికి వెళ్ళే రకం కాదట. కానీ ప్రార్థన, గొర్రె బొచ్చ కప్పుకున్న తోడేలి జీవితం అన్నట. ఒక రోజున దేవుడు ఆయనకి బుద్ధి చెప్పడానికి సాయంకాలం ఏం చేసేవాడంటే, ఆయన ఆ డబ్బులన్నీ బీరువాలు పెట్టి స్నానం చేసి వచ్చి బొక్కబోర్లుగా పడుకుని కన్నీరు విడిచి, అర్థమైందా, నా పాపాలన్నీ కడిగిపోయి ప్రభా అని ప్రార్థన చేస్తాం కూడా. ఇది ఒక అలవాటు, దినచర్య అనమాట. రోజు తీసుకుంటున్నాడు లంచం, మరలా ప్రార్థన. ఇతనిలో ఎన్ని రకాల ఆత్మలు ఉన్నాయి? దేవుడంటే భయం ఉంది, సాతాను క్రియకు లోబడుతున్నాడు. కనుక ఇతడికి దేవుడు బుద్ధి చెప్పడానికి ఒక రోజు ఏం చేశాడంటే, ఒక భయంకరమైనటువంటి దుష్టాత్మ తన మీద కలలోకి వచ్చి కనబడదు. వెంటనే లేచి చూసేటప్పటికల్లా తన ఇంటి చుట్టూరును, ప్రార్థనాపరుడు కదా, యేసు రక్తమే చేయము, యేసు రక్తమే చేయమంట. చేదటికల్లా నిజంగానే యేసు రక్తంలో ఉన్నాడంట అతను. కానీ చుట్టూరు ఉన్నాయి కొన్ని లక్షల దురాత్మలంట ఆ ఇంటి చుట్టూరు. ఇలాగ రియల్ స్టోరీ, అతని చుట్టూ ఇంటి చుట్టూరు తిరుగుతున్నాయంట, డోర్లు కొడుతున్నాయంట. చాలా బీభత్సంగా అరుస్తున్నాడట, కల కాదు నిజంగానే. సరే, వెంటనే ఆయనకు తెలిసిన ఒక పాస్టర్ గారికి ఫోన్ చేశారు. ఆయన వచ్చి ప్రార్థన చేస్తే వెళ్ళిపోతాయన్న ఉద్దేశంతో వచ్చి, సరే నేను వస్తున్నాను అన్నారన్నమాట. వస్తున్నాను అనేది ఆయన లోనకు వెళ్ళిపోయిన తర్వాత, ప్రార్థన చేసిన తర్వాత ఆయనకు కనపడుతున్నాడు చుట్టూరును. ఆయనకి అక్కడే మోషన్స్ పట్టేసుకున్నాయంట. అపవాది మీద ప్రార్థన చేయటానికి కొన్ని అర్హతలు ఉంటాయి. పాపం చేస్తూ
మరి అపవాదిని వెళ్ళిపోమంటే ఊరుకుంటుందా? జయించాలి, అప్పుడు విజయం వస్తుంది. అతడు రోజు లంచానికి అలవాటుపడ్డాడు, ఇటు పాపక్షమాపణ అడుగుతున్నాడు. అర్థం లేని పని కదా. ఆజ్ఞ అతిక్రమించుటే పాపం కనుక అతనికి మోషన్ అట్టేసింది. బయటకు వెళ్ళాలని ఇప్పుడు భయమేస్తుంది అతనికి. ఒకరోజంతా అలాగే ఉండిపోయారండి లోనే, బయటికి రావటానికి లేదంట, తలుపులు తెరుచుకోవట్లేదంట. రియల్ స్టోరీ ఇది. అప్పుడు నేను గుర్తుకొచ్చానంట, నాకు ఫోన్ చేశాను, అయ్యా నేను మీ దగ్గరకు వచ్చే సమయం లేదు కానీ నాకు ఈరోజు విలువైన ప్రార్థన దినం కనుక నేను అక్కడికి వెళ్ళాలి. కానీ ఒక్క విషయం చెప్తున్నాను, మీరు ఇక్కడి నుంచైనా దేవుడు మీకు అది ఎందుకు కలగజేశాడో నా మనసులోకి వస్తున్నది మీకు బుద్ధి చెప్పడానికి. ఇక్కడి నుంచైనా మీరు గొప్ప ప్రార్థనా యోధులని కూడా బయలుపరచబడింది. కానీ చేస్తున్న పని ఏమిటి? లోకంలో నన్ను జయించలేకపోతున్నాడు కనుక మీరు అది ఈ రోజు నుంచి ప్రభు దగ్గర ఒప్పుకోండి, ప్రభా నేను ఇక నుంచి ఈ పని చెయ్యను చెప్పుకున్న తర్వాత ప్రార్థన చేస్తా. వెంటనే అతను క్షమాపణ, ప్రభా ఈరోజు నుంచి నేను ఇటువంటి పనిని చేయదలుచుకోలేదు, నువ్వు నన్ను క్షమించమని అడిగి అప్పుడు ప్రార్థన చేయగానే అవన్నీ వెళ్ళిపోతాం కన్నులారా చూసాడు. ఆ రోజు నుంచి ఆయనకు గొప్ప విశ్వాసిగా మారాడు. తర్వాత ట్రాన్స్ఫర్ అయిపోయాడు వేరే ఊరు. ఆయన ఇక్కడ ఉన్నంతకాలం మన మందిరానికి వచ్చి దేవుని ఆరాధిస్తూ ఉంటాడు. కనుక నీ హృదయంలో ఆయన ఉంటే ఈ లోకం నిన్ను ఏమి చేయలేదు. నీ ఆలోచనలు సఫలపరిచి నువ్వు వెళ్ళి మార్గములన్నిటి తోడే. అలాంటి స్థితి నువ్వు కలుగొన్నావేమో, అందుకే ఈ వాక్యం నీతో మాట్లాడుతుంది. ప్రియబిడ్డ దాన్ని స్వస్తి పలు, నీలో ఉన్నవాడు గొప్పవాడు. నీ క్రియలు బయటికి వెళ్ళేది కనుక చెడ్డమైనందున గొర్రె బొచ్చు కప్పుకున్న తోడేలి జీవితం కనుక నిన్ను భయపెట్టిస్తుంది, అది నిన్ను ఆక్వై చేసుకుంటుంది, మింగేస్తుంది. ఇది నీకు హెచ్చరిక. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, సూటిగా మాట్లాడుతున్నాడు. ఆ పని మానేయి. నీవేదైతే చెడ్డ పని చేస్తున్నావు బయటకు వెళ్ళి, రాత్రంతా ఏ ప్రార్థన, దైవ సన్నిధిలో ప్రార్థన, బయటకు వెళ్ళి నువ్వు వేరొక ఆలోచన కలిగి ఉన్నావు కనుక ఇదిగో నీకు నీతో మాట్లాడుతున్నాడు. మానే, నీకు తోడై ఉన్న దేవుడు వాటిని జయకర జీవితానికి ఇచ్చులాగా దేవుని యొక్క కృప నీకు తోడై ఉండనుగాక. వెళ్ళు, ఇప్పుడు ఆశీర్వదించబడతావు, పాపమును ఒప్పుకొని దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమేన్.